ఇంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో పూర్తి కావడం అనేది చాలా పెద్ద అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. విజయవంతంగా ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్ళి విజయవాడకు వెళ్ళి ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇదే రకమైన సంబంధాలు మనం కొనసాగించాలని కోరడం జరిగింది. వాళ్ళు ఉభయలు కూడా అంగీకారం తెలిపినారు. చాలా సంతోషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా మేము ఇంత ఫాస్ట్గా మీరు చేస్తారని అనుకోలేదు, మాకు నిన్నమన్న వచ్చిపోయినట్టే ఉంది, అగ్రిమెంట్ చేసుకుని పోయినారు మీరు, ఇంత తొందరగా మీరు ప్రాజెక్టే పూర్తి చేసినారంటే బాగా మంచి ఫలితం వచ్చినట్టు, సహకారం చేసుకుంటూ ఇట్లే ఉంటుందని చెప్పి వారు చెప్పినారు. నూతన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ యువకుడు, ఉత్సాహవంతుడు. అతను ఆంధ్రప్రదేశ్లోని మెట్ట ప్రాంతాలకు, అది ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, లేదా రాయలసీమ కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా నీరు తీసుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. మేము ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ మనం తెలంగాణలో పూర్తి చేసినామో అట్లానే మేము కూడా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవాలి, ఈ బేసిజాలు పనికిరావు అని వారు చెప్పడం జరిగింది. నేను కూడా అక్కడ ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, నేను విజయవాడలో ఉన్నప్పుడు అందరం కూడా సమావేశమైనాం. బహుశా 28వ తేదీ నెల ఇక్కడికి ఏపీ డెలిగేషన్ వస్తూ ఉంది. మళ్ళీ రేపు మనం ప్రెస్లో మాట్లాడుకుందాం. ఇవాళ కూడా మీతో రిక్వెస్ట్, మీరు పొలిటికల్కి వచ్చారు లేకపోతే మంచిది, రాజకీయ వేదిక రేపు ఉంది కాబట్టి రేపు కూడా నేనే బీవీ చేస్తాను. పార్టీ మీటింగ్ అనంతరం అక్కడ మాట్లాడుకుందాం. ఇలా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్లో పోతున్నాం. పార్టీ ఆఫీసులు అయిపోయింది, రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, ఇది నిర్ణయమైంది మీకు తెలుసు. గవర్నర్ గారు ఈజ్ గ్రేసింగ్ ద అకేషన్. వారు మన రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు ఉంటారు, వారి ఆధ్వర్యంలో వారు ఇన్ ఈజ్ ఆగస్ట్ ప్రజెంట్స్ ది లాంచింగ్ విల్ బి టేకింగ్ ప్లేస్. నేను ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాను. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు, చీఫ్ గెస్ట్గా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. వారితో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది మంత్రులు వస్తున్నారు. మేము ఇక రకరకాలుగా మా పని విభజన చేసుకున్నాం. అక్కడ ఈగల రాజేందర్ గారు స్థానికులు కాబట్టి ఒక వన్ డే బిఫోరే రౌండ్ మేడిగడ్డ, కన్నెపల్లి ఆ రెండు ప్రాంతాల పూజలు జరుగుతాయి కాబట్టి వాటిని సమన్వయ కార్యక్రమాలు సమన్వయపరచడం, దాంతోపాటు కొన్ని కొత్త బ్యారేజెస్ ఉన్నాయి దాంట్లో, సుందిల్లా అన్నారం బ్యారేజ్ కానీ, ఒక 5 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 5 చోట్ల 5 ఉండే విధంగా కూడా మినిస్టర్స్ని పెట్టినారు. ఈ ప్రోగ్రామ్ అంతా డీటెయిల్ రేపటి నుండి వస్తుంది. ఆ ప్రకారం వాళ్ళు అక్కడ ఉండి అదే టైంకి టెంకాయ కొట్టి పూజ చేయాల్సినటువంటి పూజాధికారులు నిర్వహిస్తారు. ప్రధానమైనటువంటి బ్యారేజ్ మెడిగడ్డ, నేనే దాన్ని పూజ చేస్తాను. అక్కడ హోమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో శంకుస్థాపన అక్కడనే చేసినాం, భగవంతుని పేరు పెట్టుకుని చేసినాం కాబట్టి నిరాఘాటంగా బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి అక్కడ హోమం జరిపేది చేయాలి. అట్నే కన్నెపల్లి పంప్ హౌస్, మొట్టమొదటి పంప్ హౌస్ నీళ్ళని ఎత్తిపోసేది, ఆ రకంగా ఆ పంప్ హౌస్ కూడా పూజ చేసి దాన్ని కూడా సిత్యాన్ చేస్తాం, ఆ గ్రావిటీ కెనాల్లో నీళ్లు పోసేదానికి. ఆ రకంగా చేసి లంచ్ కార్యక్రమాన్ని చేసి అతిథులను సత్కరించి వారిని అక్కడి నుంచి వీడుకోలు చెప్తాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది. అక్కడ 8:00 హోమం స్టార్ట్ అవుతుంది. 10:00 అంతా ఆల్మోస్ట్ 10:30కి ముగియటం, ప్రాజెక్టు ఫోటో గ్యాలరీ అదంతా కూడా చేయటం, అక్కడ నది చేయాల్సిన పూజలు కార్యక్రమాలు, అది పండితులు చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రకారం ఆ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేస్తాం. ఇది చాలా సంతోషం. తెలంగాణ ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రాజెక్టు తలపెట్టిన ప్రాజెక్టు నిరాఘాటంగా చక్కగా జరగటం, అనేక దుష్టశక్తులు దుష్టపరణాలు కూడా పనిన్నారు ప్రాజెక్టు కావద్దని, అయినప్పటికీ చాలా ధైర్యంగా సాహసంగా ముందుకు పోయి చేసినాం. ఇందులో గొప్ప కార్యక్రమం ఏం చేసినామంటే, ఒక 20 బ్యాంకులు కన్సార్షియం పెట్టి మనకు డబ్బులు ఇచ్చినారు, వాళ్ళు సహకారం చేసినారు, వేరే సందర్భాల్లో వచ్చి చూసి ఆమోదించి ప్రాజెక్టు గొప్పదని భావించి వాళ్ళంతా చేసినారు. వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం, అందరినీ పిలిచినాం. కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక రకంగా రాసిండ్రు, ఇవాళ కన్ఫ్యూజన్ అవసరం లేదు. మొత్తం దీనిలో 5 హెలికాప్టర్లు వాడుతున్నాం, 4 హెలికాప్టర్లేమో మనవాళ్ళని చేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్ హెలికాప్టర్లో వారు వస్తామన్నారు, వారి హెలికాప్టర్ వారే తెచ్చుకుంటున్నారు. మనం మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బ్యాంకర్లకి,
మన గవర్నర్ గారికి మాకు అందరికి కలిపి నాలుగు హెలికాప్టర్లు వాడుతున్నాం. ఆ విధంగా ఐదు హెలికాప్టర్లు మొత్తం పోతాయి. ఆ ప్రకారం దాని యొక్క కార్యక్రమం ఉంటే దానిగా వేరే వేరే వార్తలు రాసే అవసరం లేదు, కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లారిటీ ఉంది. ఆ ప్రకారంగా మనం ముందుకు పోతాం. ఈవెన్ హెలిప్యాడ్స్ కూడా ఆరు వేసి పెట్టాం ఎందుకని మంచిదని చెప్పి ఒక హెలికాప్టర్ ఎన్ని ట్రిపుల్ చేసేటప్పుడు చేస్తాం. ఆ ప్రకారం దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆస్పీషియస్ టైం ఈ మంత్ దాటితే లేదు. ముందుగా పెట్టుకున్న కారణం ఏంటంటే కొన్ని పార్టీలు వాళ్ళు వీళ్ళు పాపం అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు కట్నూలు కానీ చేసిన వాళ్ళు వాళ్ళకు నెత్తి కానీ తక్కువ దిమ్మగారు లేదు. బయట కూర్చున్నాడు ఏం పడితే అది మాట్లాడచ్చు, అది పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడినా కూడా విజ్ఞత ఉండాలి నాయకులకు. మేము నాయకులము అని ప్రకటించుకున్న వాళ్ళకు కొద్దిగా బుద్ధి జ్ఞానం విజ్ఞత ఉండాలి. ఈ సందర్భం ఏంది, రాష్ట్రానికి 45 లక్షల ఎకరాలకు 2 పంటలు ఇచ్చే ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాల సహకారంతో అద్భుతంగా నిర్మాణమై దాని ప్రారంభోత్సవం జరుగుతుంటే దానిలో ఇతరు కత్తకారులు పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళను పిచ్చి వాళ్ళ కిందనే పరిగణిస్తాం తప్ప దాన్ని మేము పరిశీలన కూడా తీసుకోం. ఒక ఆయన అయితే మరీ బుద్ధి లేకుండా ఇదే మసిబూసి మారేడు కాదని కదా ప్రజల దృష్టి మరల్చడానికి పెడుతున్నారని చెప్పి మాట్లాడారు. ఎందుకు మాట్లాడినా కదా ఆయనకి ఏం విజ్ఞత ఉందో, ఆయనకి ఏం తెలుస్తుందో, ఆయన ఎప్పుడైనా జీవితంలో ప్రభుత్వంలో పనిచేసి ఉండో పనిచేయలేదో తెలియదు. వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే సందర్భాన్ని బట్టి మెదులుకోవాలి, సమయాన్ని బట్టి మెదులుకోవాలి, విజ్ఞత ప్రదర్శించాలి. అంత అసహనం పనికిరాదు. ప్రజలు ఎక్కడ ఎవరికి అధికారమైన ఇస్తుంటారు, ఆ సందర్భాలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా సుభిక్షంగా 5 సంవత్సరాలు పరిపాలించమని 3/4 మెజార్టీతో సంపూర్ణమైన అధికారం ఇచ్చారు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, మేము చేస్తాం. రేపు మళ్ళీ ప్రజలు తీర్పు చెప్తారు. ఇప్పుడు కుంపనాడకపోతే అన్నట్టు, ఎల్లుండి ఎలక్షన్ వస్తుంది అన్నట్టు, ఎన్నో జరిగిపోద్ది అన్నట్టు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అది మంచిది కాదు. అది అఫ్కోర్స్ వారి విజ్ఞతగా వదిలేస్తాం. నేను రాజకీయ విషయాలు రేపు చెప్తాను, రేపు పార్టీ అధ్యక్షుల హోదాలో అక్కడ చెప్తాను, డెఫినెట్గా చెప్తాం. చెప్పవలసిన అవసరం ఇక్కడ కూడా బాధ అనిపించి చెప్తాను. నేను ముఖ్యమంత్రికి కూడా ఇది మంచిది కాదు, రాష్ట్రానికి శ్రేయస్సు కాదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రమ్మని నేను ఆహ్వానించడానికి పోతుంటే ఇక్కడ వ్యక్తి మీరు రావద్దు ఏమన్నా మాట్లాడతారా, నీకు సంస్కారం అనిపిస్తుంది. అది రాష్ట్రానికి మంచిదా? మీ జీవితంలో 50 ఏళ్ళు ప్రజా అధికారం ఇస్తే మీరు కట్టలేదు. మీరు తమిళేటని మొదలు పెడితే చక్కటి మనం ఎవరేలా పర్మిషన్ సాధించలే, అగ్రిమెంట్ సాధించలే. లోయర్ పెనుగంగా 50 ఏళ్ళు పెండింగ్ పెట్టిండ్రు, లెండి కెనాల్స్ పెండింగ్ పెట్టిండ్రు, మీ జీవితంలో ఏం చేయలే. ఈరోజు జరుగుతుంటే ఇండియాలో 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, 80% తెలంగాణకు తాగునీటిని, 80-85% తెలంగాణకు పారిశ్రామిక అవసరాల నీటిని ఇచ్చేటువంటి ఒక బోత్తర ప్రాజెక్టు ఇండియాలోనే ఏ రాష్ట్రంలో లేదు. ఎస్, దేర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. అండ్ దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. భారీ, మీరు దానిలో కొడితే వస్తుంది. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కొడితే మీరు నెట్లో కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాళేశ్వరం పర్యటన వచ్చేస్తుంది. నేను డబ్బా కొట్టే అవసరం లేదు, ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉంది, అనేక సైట్స్లో ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని కొడితే ఆటోమేటిక్ కాళేశ్వరం వస్తూ ఉంది. ఇది అంత పెద్ద ప్రాజెక్టు, దానికి అంత పెద్ద ప్రొఫైల్ ఉంది, అంత పెద్ద ఎక్స్పెండిచర్ ఉంది. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో చేసినాం, వెరీ షార్టెస్ట్ పాసిబుల్ టైం. దీన్ని చాలామంది చాలా రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసినారు, వక్ర భాషలు చేసినారు, 200 పైసలు కోర్టు కేసులు వేసినారు. పాపం విఫలమైపోయినారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక చివరికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళకి మంచిది కాదు. ఎవరేం మాట్లాడినా రాగేది కాదు, అయిపోయింది అయిపోయింది కాబట్టి ఇక్కడ చేసేది కూడా ఏం లేదు, ఏం చేయలేదు వాళ్ళు. కాబట్టి ఆ అసహాయ స్థితిలో దీనస్థితిలో మాట్లాడుతున్నారు. దాన్ని ఇవ్వడం కూడా పట్టించుకునే అవసరం లేదు. అన్ని గ్రామాలలో కూడా బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకుంటారు. రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో చాలా సంతోషంగా దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు కూడా విలేకరులు సహకరించాలి. ఎందుకంటే అక్కడ తక్కువ స్పేస్ ఉంది, చాలా తక్కువ. మిమ్మల్ని తీసుకుపోవాలి, నాకు ఉబరాటం ఉంది. ఈ వర్షం కురుస్తుందనుకో బండ్ కూడా స్లషి వాతావరణం ఉంటుంది. ఇంతకుముందే మా పిఆర్ఓస్ అడిగారు, సార్ ప్రెస్ ఎట్లా అంటే నేను చెప్పిన లిమిటెడ్ పర్సన్సే పోతున్నాము, వెరీ స్లషి ఛాయిల్స్ ఉన్నాయి, ఇబ్బంది ఉంది. కాబట్టి మొత్తం వాళ్ళకి కావాల్సిన రీతిలో లైవ్ టెలికాస్ట్ అని ఇంకోటి గారు ఇద్దాం మనం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.